జై వేదం ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదర మరి ఈరోజు ఇరవై ఒకటవ రోజు ఈరోజు చేయవలసినటువంటి నిత్య విధులలో పూజించాల్సినటువంటి దైవము కుమారస్వామి జపించాల్సినటువంటి మంత్రము ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ చేయవలసినటువంటి దానాలు యథాశక్తి సమస్త దానాలు చేయవచ్చును దీనివలన కలిగేటటువంటి ఫలితము సత్సంతాన సిద్ధి జ్ఞానము దిగ్విజయము కలుగుతుంది మరి ఈరోజు తినకూడటువంటి పదార్థాలు ఉల్లి ఉసిరి ఉప్పు పులుపు కారము ఈరోజు తినకూడదు మరి మనము ఇరవయవ అధ్యాయంలో పురంజేని యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాము మరి ఇరవై ఒకటవ అధ్యాయంలో కూడా అదే పురంజయుని యొక్క వృత్తాంతాన్ని మహర్షి తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు పురంజయుడు యుద్ధానికి బయలుదేరి శత్రుమూకలపై విరుచుకుపడ్డాడు మరి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది ఆ సంకుల సమరంలో కాంభోజరాజు పురంజయుడి గొడువుని జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరము బాణాలతో గుర్రాలని కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు దాంతో ఆగ్రహించినటువంటి పురంజయుడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కాంభోజరాజుపై వేశాడు ఆ బ్రహ్మాస్త్రము కాంభోజరాజు కవచాన్ని చీల్చి గుండెలో దిగబడింది రక్తము ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న ఆ బాణాలను తీసి ఓ పురంజయ నేను పరల సొమ్ముకి ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాల్ని నీకే త్రిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటిని తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపివేశాయి ధనస్సుని ముక్కలు చేశాయి పురంజయుడినే గాయపరిచాయి పురంజయుడికి కోపం వచ్చింది ఆవేశంతో రెచ్చిపోతూ తన వద్దనున్న మహేశ్వరాస్త్రాన్ని వింట సంధించి కాంభోజరాజు మీద ప్రయోగించాడు ఆ మహేశ్వరాస్త్రము కాంభోజరాజు గుండెల్లోకి దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్చిల్లాడు అంతటా యుద్ధం మరింత భయంకరంగా మారింది మృదవీరుల రక్తము ఏరులై పారసాగింది అలాంటి భయంకర సంగ్రామంలో అధర్మి అయినటువంటి పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించి వైరవీరుల ధాటికి తట్టుకోలేక సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి అపజయానికి చింతిస్తూ విచారవదనంతో దుఃఖించాడు అతని పరిస్థితిని చూసి సుశీలుడు అనే ఒక పౌరోహిత్యుడు రాజుగారిని ఓదార్చి మహారాజా శత్రువైనటువంటి వీరసేనుడిని గెలవాలనే కోరిక నీకు ఉంటే తక్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించు అదొక్కటే చక్కటి మార్గము ఈరోజు కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్ర ఇతుడై చంద్రుడు షోడశకల శోభాయమానంగా ఉండే ఈ రాత్రి వేళ శ్రీహరియందు భక్తి కలిగి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు నారాయణ గోవింద వాసుదేవ కృష్ణ అంటూ భక్తితో గానం చెయ్యి నీ గానానికి పరవశుడైనటువంటి శ్రీహరి ముందు నాట్యం చెయ్యి అలా చేసినట్లయితే విష్ణు యొక్క అనుగ్రహము కలుగుతుంది ఫలితంగా నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనని ఆరాధించే భక్తుల రక్షణార్థము వెయ్యి అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక మాసం యొక్క మహిమను ఇంతని చెప్పడం ఎవరి వల్ల కాదు ఓ పురంజయ ఈనాటి నీ ఓటమికి కారణము మితిమీనటువంటి నీ అధర్మ ప్రవర్తన నీ ధర్మబలము దైవబలము రెండూ తగ్గిపోవడంతో నీ పరాజయానికి కారణమయ్యాయి కాబట్టి పురంజయ విచారాన్ని వదిలి భక్తి శ్రద్ధతో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వల్ల ఆయురారోగ్యాలు సకల ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సుఖ సంపత్తులు సౌభాగ్య సత్సంతానాలు లభించి తీరుతాయి నా మాటలను విశ్వసించు అని ప్రబోధించాడు రాజపురోహితుడైనటువంటి సుశీలుడు మరి దీనితో ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తమయ్యింది ఇరవై రెండవ అధ్యాయము కార్తీక పౌర్ణమి వ్రతము దీనిలో పురంజేయుని యొక్క వృత్తాంతము మరలా కొనసాగించబడుతుంది మరి దీనిని తరువాయి భాగంలో చెప్పుకుందాము జై శ్రీవేదం జై శ్రీవేదం జై శ్రీవేదం ఓం శ్రీ కార్తీక లక్ష్మీనారాయణ దామోదర జై శ్రీవేదం ఎస్వీబీపీ ఛానల్లో అన్ని వీడియోల్ని చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి తద్వారా అన్ని వీడియోల్ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ట్విట్టర్ ద్వారా అందరికీ షేర్ చేయండి